please like, subscribe and press the bell icon to get all the updates. సరే అదే విధంగా ఇంకొక ప్రశ్న కూడా అయితే ఈ మధ్య దాదాపుగా ఒక 20-30 మంది కాల్స్ చేసి అడిగారు సార్ ఏంటంటే క్రైస్తవులు విడాకులు తీసుకోవచ్చా తీసుకుంటే ఎలాంటి ఎలాంటి సందర్భంలో విడాకులు తీసుకోవాలి ఎందుకు అంటే ఈ మధ్య భర్తతో నాకు పడి రావడం లేదు ఆయన మమ్మల్ని చక్కగా చూసుకోవడం లేదు ఇంకొకరితో సంబంధం పెట్టుకున్నాడు అంటూ కొంతమంది కాల్ చేశారు సార్ ఇంకో కొంతమంది కొన్ని కొన్ని రకాల కారణాలు చెబుతూ మరి విడాకులు తీసుకోవాలంటే మరి లేఖనమేమో ఒప్పుకోవడం లేదు కదా మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటూ అడుగుతా ఉన్నారు ఒక్కొక్కరు 7 సంవత్సరాలు భర్త వదిలిపెట్టిపోయిన సందర్భాలు కొంతమంది 10 సంవత్సరాలు భార్య దూరంగా ఉన్నటువంటి సందర్భాలు ఇలాంటి వాళ్ళు కాల్స్ చేసి అడుగుతా ఉన్నారు సార్ అందరి కొరకు ఒక స్పష్టమైన జవాబును దయచేయగలరని మనవి చేస్తున్నాం క్రైస్తవులు విడాకులు తీసుకోవచ్చా అనే ప్రశ్న ఎలాంటిదంటే క్రైస్తవులు ఇంటి మీద నుండి పడితే ఎముకలు విరగడానికి ఆ ఎముకలకు అధికారం ఉన్నదా చెట్టు మీద నుండి పడితే ఇంటి మీద నుంచి పడితే ఎముకలు విరగవచ్చునా అది లేఖనాలు ఒప్పుకుంటాయా అని అన్నట్టున్నది ఇక్కడ డైవర్స్ అనేది క్రైస్తవులే కాదండి హిందువులు ముస్లింలు ఎవ్వరికి జరగకూడని ఒక మహాభయంకరమైన యాక్సిడెంట్ అది అందరూ సకల ప్రజలు చెవులు రిక్కించి వినండి డైవర్స్ ఇస్ సంథింగ్ దట్ షుడ్ నెవర్ హ్యాపెన్ టు ఎనీబడీ ఇన్ ఎనీ రిలీజియన్ ఇన్ ఎనీ సొసైటీ ఇన్ ఎనీ కంట్రీ ఇన్ ఎనీ ఫెయిత్ డివోర్స్ ఈజ్ సంథింగ్ విచ్ షుడ్ నెవర్ హ్యాపెన్ టు ఎనీబడీ అసలు అది జరగనేకూడదు వాళ్ళు హిందువుల క్రైస్తవుల ముస్లిముల నాస్తికుల అనేది అప్రస్తుతం డైవర్స్ అనేది జరగకూడదు అంతే అదొక యాక్సిడెంట్ లాంటిది కార్లు తయారు చేస్తారు వాళ్ళ బిజినెస్ అది కొనుగోలుదారులు కార్లు కొనుక్కుంటారు వీళ్ళ అవసరం అది బిజినెస్ అవసరం కొరకు వాళ్ళు బిజినెస్ జరగాలని కార్లు తయారు చేస్తారు వీడు ఈజీగా ప్రయాణాలు చేయాలని వీడు కొనుక్కుంటాడు తయారు చేసిన వాడు కానీ కొనుక్కున్నవాడు కానీ రోడ్లు వేసిన గవర్నమెంట్ కానీ ఎవరికైనా యాక్సిడెంట్ అయితే బాగుండు అని అనుకోరు యాక్సిడెంట్ అనేది కారు యొక్క మ్యానుఫ్యాక్చరర్ ఇష్టపడడు కొనుక్కున్నవాడు ఇష్టపడడు అలాగే రోడ్లు వేసిన గవర్నమెంట్ కూడా ఇష్టపడదు యాక్సిడెంట్ జరగాలని ఎవడు అనుకుంటాడు కానీ జరుగుతాయి కొన్ని యాక్సిడెంట్లు ఎవడో ఒకడు పొరపాటు నడిపేవాడు తాగి నడపడము నిద్రమత్తులో తూలుతూ నడపడము వీడు కరెక్ట్గా ఉన్నా ఎదురొచ్చే బండి వాడు తాగి నిద్రమత్తులో ఉండడము లేకపోతే సడన్గా ఏదో ఒక గేదె ఎదురు రావడము గేదో పంది పిల్లి ఇవన్నీ ఎదురొచ్చేసి బోల్డ్ యాక్సిడెంట్లు కుక్కలు రోడ్లు సరిగా లేకపోవడము ఎన్నో కారణాలు యాక్సిడెంట్ జరుగుతుంది జరిగినప్పుడు ఎముకలు విరుగుతాయి అది దురదృష్టకరమైన సంఘటన కారు కొన్నప్పుడు వాడు అనుకోలేదు యాక్సిడెంట్ జరుగుతుందని అనుకోలేదు ఊహించలేదు కోరుకోలేదు కళ్ళలోనైనా అసలు ఈ కాన్సెప్టే లేదు కారు కొనేవాడిని వెళ్ళి షోరూమ్ దగ్గర సార్ కొంటున్నారు మరి బాగానే ఉంది రేపు యాక్సిడెంట్ అయితే ఎలాగా అన్నారు అనుకోండి ఎలాగుంటుంది ఏంటంటే శుభమాన్ని బండి కొనుక్కుంటుంటే కారు కొనుక్కుంటూ ఉంటే ఇలాగ అశుభం పలుకుతారేమిటండి అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా అంటాడు యాక్సిడెంట్ అనేది జరగకూడదు కానీ కొన్నిసార్లు జరుగుతుంది వెరీ అన్ఫార్చునేట్ అటువంటి అన్ఫార్చునేట్ అన్ఫోర్సీన్ అన్డిజైరబుల్ డెవలప్మెంటే డివోర్స్ డైవర్స్ అయిన తర్వాత ఇప్పటి నుంచి నేను హ్యాపీగా ఉన్నాను అని ఆ అబ్బాయి అమ్మాయి డైవర్స్ అయిపోయిందండి ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ చాలా ఇక పరమానంద భరితురాలను అయిపోయా పరమానంద భరితుడిని అయిపోయా అనేది ఉండదు డివోర్స్ అనేది జరిగితే ఆ అబ్బాయి గాయపడతాడు ఆ అమ్మాయి గాయపడుతుంది వీళ్ళని కన్నవాళ్ళు పెద్దలు గాయపడతారు పిల్లలు ఉంటే వాళ్ళు గాయపడతారు మొత్తం సమాజమే గాయపడుతుంది
పెళ్ళంటే ఒకసారి జరిగినాక వాళ్ళు అడ్జస్ట్ అయి ఉండటంలోనే ఇద్దరికీ ఆనందము క్షేమం ఉంది. నేనుండను, నేను వెళ్ళిపోతాను అని అనడము సాధ్యమైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయాలి. ఇది సిద్ధాంతం. కానీ ఆచరణలో ఒక్కొక్కసారి అలాగ జరగడానికి అవకాశం ఉండడం లేదు. ఎవరికి ఇష్టం లేకపోయినా యాక్సిడెంట్ జరుగుతున్నట్టు, ఎవరికి ఇష్టం లేకపోయినా కొన్ని విడాకులు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవులు విడాకులు తీసుకోవచ్చు అంటే అసలు ఎందుకు తీసుకోవాలండి? ఎందుకు తీసుకోవాలంటున్నా నేను. పురుషుడు తన సొంత ఇంటి వారి బాగోగులు చూడాలి, క్రీస్తు ప్రభు ప్రేమించినట్లు ప్రేమించాలి. స్త్రీలు దేవునికి ఎలాగైతే లోబడతారో అలాగ పురుషునికి లోబడాలి. ఇలా ఉన్న తర్వాత ఇక డివోర్స్ అనే దాన్ని అసలు ఆ క్వశ్చన్నే అరైజ్ కాదు కదా. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ పారామీటర్స్ ప్రమాణాల ప్రకారం ఉండలేదు. ఇతడు ప్రేమించలేదు, లేక ఆమెకు లోబడే హృదయం లేదు, ఏదో ఒక కారణం ఏర్పడింది. ఇప్పుడు బండిని నడిపేటప్పుడు స్టాండర్డ్ డ్రైవింగ్ కండిషన్స్లో ఇంత పెట్రోల్ కన్జంప్షన్ అయితే, ఇంత పెట్రోల్ వాడుకుంటే ఇంత దూరం వెళుతుంది, ఇంత స్పీడ్లో అన్నీ స్టాండర్డ్ డ్రైవింగ్ కండిషన్స్ పెడతాడు. కానీ వాస్తవంగా మాత్రం అలా జరగదు. అనుకున్నంతకంటే ఎక్కువ పెట్రోల్ కాలుతుంది, తక్కువ మైలేజ్ వస్తుంది, గోతులు గుంటలు ఉంటాయి, గతుకులు ఉంటాయి, అన్నట్టు రోడ్ల మీద ఒక్కొక్కసారి మేకులు కూడా ఉంటాయి. ఆ మేకులు గుచ్చుకున్నాయంటే ఇంకా స్టాండర్డ్ డ్రైవింగ్ కండిషన్ లేదు, ఏమీ లేదు, పంక్చర్ అయిపోతుంది, ఆగిపోతుంది బండి. రోడ్డు మీద కొన్ని మేకులు ఉండి ఎలాగైతే బండిని ఆపేస్తుంటాయో, జీవిత గమనములో, జీవిత యాత్రలో మన జీవన రథానికి కూడా పంక్చర్లు అయిపోతుంటాయి. కాబట్టి లేఖనం ఒప్పుకోదు అంటే లేఖనము ప్రకారము, లేఖనము డైవర్స్ ఒప్పుకోవడం ఏంటండి? భార్య లోబడకపోవడానికే లేఖనం ఒప్పుకోదు. అసలు భర్త ప్రేమించకుండా ఉండటానికే లేఖనం ఒప్పుకోదు. వీడు ప్రేమించలేదు అంటే లేఖనాన్ని బేఖాతరు చేశాడు, లెక్క చేయలేదు. వీడు అమ్మాయి లోబడలేదంటే లేఖనాన్నే ధిక్కరించింది ఈమె. లేఖనాన్ని ఇంట్లో ధిక్కరించి, వాడు ధిక్కరించి, బయటకు వచ్చాక విడాకులు తీసుకునేటప్పుడు లేఖనానికి ఎక్కడ లోబడతారు? కాబట్టి సకల జనులు దయచేసి చిత్తగించండి. డైవర్స్ అనేది ఎవ్వరు ఎప్పుడు ఆలోచించొద్దు. కానీ కొన్నిసార్లు తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. నాకు తెలిసి ఇటీవల నా దృష్టికి వచ్చిన ఒక లేటెస్ట్ విషయం చెబుతున్నాను నేను. పెళ్ళయింది అమ్మాయి, చాలా అందగత్తె, చాలా మంచి భక్తి గల కుటుంబంలోంచి వచ్చింది, బాగా చదువుకుంది, అబ్బాయి కూడా చదువుకున్నాడు. పెళ్ళైన మొదటి వారంలోనే దెబ్బలాడి గొడవాడి ఇంటికి వెళ్ళిపోయింది. 6 నెలల నుండి వచ్చింది, సమాధాన పరిచారు పెద్దలు. మళ్ళీ 1 వారం రోజులు గొడవాడి వెళ్ళిపోయింది. ఇలాగ సంవత్సరంలో 1 వారము, 2 వారాలు, 3 వారాలు అత్తగారింట్లో ఉంటుంది, మిగతా 11 నెలలు తల్లిగారింట్లో ఉంటుంది. ఎందుకు ఇలాగ జరుగుతుందో అర్థం కాక అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, పెళ్ళి కావడానికి చాలా సంవత్సరాల ముందు నుండి ఆమెకి తనకు బావ వరుస అయ్యే ఒక అతనితో సంబంధం ఉంది. అతని ప్రేమ, అతని లాలన, అతని యొక్క సహచర్యానికి ఈమె అలవాటైపోయింది. మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే, అక్కడొక విచిత్రం జరిగింది. వీళ్ళు ప్రేమించుకున్నారు కానీ ఇంకేదో పరిస్థితులు కలిసి రాక అతడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చేసుకుంటే చేసుకున్నావు లేవయ్యా స్వామి, నిన్ను వదిలి నేను ఉండలేను అన్నది ఈమె. అలా కుదరదు అమ్మాయి, పెద్దలు ఒప్పుకోరు, లోకం ఒప్పుకోదని వాడు మొండికేసి ఖండితంగా ఈమెకు చెప్పి ఒప్పించాడు. కనుక ఇక్కడ పెళ్లి చేసుకుంది. కానీ మనసంతా అక్కడ ఇలాంటి, ఇది నేను చెప్పేది సినిమా కథ, డ్రామా కథ, నవలల్లో ఉండే కథ కాదు. ప్రాక్టికల్గా లైఫ్లో
నేను చూసిన మొన్న కొన్ని రోజుల క్రితం నా ముందుకు వచ్చినటువంటి కేసు. పేర్లు మాత్రమే నేను చెప్పలేదు. ఇప్పుడు మేము అదే డీల్ చేస్తూ ఉన్నాం. అదేంటండి ఆడపిల్ల మీద అంత పెద్ద నింద మోపారు అని పెద్దల పంచాయతీలో ఆ అమ్మాయి ఉంది. ఈ అబ్బాయి దగ్గర మొత్తం అంత ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ చాటింగ్లు వాళ్ళ యొక్క వ్యవహారం అంతా కనుక ఇప్పుడు సరే వదిలితే వదిలేస్తానే వదిలేయి కానీ నాకు 25 లక్షలు ఇవ్వని డిమాండ్. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ అబ్బాయి చాలా భక్తిపరుడు. ఆ అమ్మాయి ఏమో నేను ముందు ప్రేమించిన వాళ్ళని వదులుకోలేను అంటుంది. మరి ఈమె అలాగా వేరే వాడితో ఉంటూనే కొనసాగుతానే ఉంటాను అన్నప్పుడు ఇతడు ఆమెతో కలిసి ఉండటానికి మాత్రం లేఖను ఒప్పుకుంటుందా? మరి డైవర్స్కి లేఖను ఒప్పుకోదు కదా అంటున్నారు. ఒప్పుకోదు అంటారు, నిజమే. విడాకులకు లేఖనం ఒప్పుకోదు, ఇతని భార్య ఇంకొకరితో సంబంధం కొనసాగించడానికి లేఖనం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. మరి అలాంటప్పుడు వీడికి ఎంత మనోవేదన. గనక మరి నన్ను వదిలేసానే వెళ్ళిపోమ్మా, నువ్వు చాలా మంచిదాని అనుకుని చేసుకున్నాను, నా జీవితాన్ని ఇలాగా అగ్నిగుండంలో పడేసినట్టు పడేసావు నువ్వు, ఎందుకు ఇలా చేసావు, నన్ను వదిలేసి అంటే అలాగే ఎలాగ వదులుతాను, నాకు 25 లక్షలు ఇవ్వాలి. ఇప్పుడు నడుస్తూ ఉన్నటువంటి ఏమంటారు పంచాయతీ ఇది గనక ఇంకా ఇటువంటివి నేను 1000 రకాలు చెప్తాను మీకు. ఎన్నో రకరకాల భిన్న విభిన్నమైనటువంటి విచిత్ర చిత్ర పరిస్థితులు ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అంటే కాపురం కొనసాగటం ఇష్టము లేని దుష్టుని పరిపాలనలో ఈ లోకం బ్రతుకుతుంది. కుటుంబ వ్యవస్థను కట్టినవాడు సృష్టికర్త అయిన దేవుడు. గనక దేవుణ్ణి ద్వేషించే సాతాను ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు. దేవ విరోధి ఈ లోకాధికారి. కుటుంబాన్ని దేవుడు కట్టాడు కనుక కుటుంబం కొనసాగటం సైతానికి ఇష్టం లేదు. గనక కట్టబడ్డ ప్రతి కుటుంబాన్ని కూలద్రోయటానికి సైతాన్ ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకే యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా కొంచెం లూజు కొంచెం ఏదైనా వెసులు పాటిస్తే వాడు దూరుతాడు. అక్రమ సంబంధాలను బట్టి లేకపోతే అసమర్థతను బట్టి పోషించలేకుండా శారీరకమైన బలహీనత దౌర్బల్యం దురలవాట్లు అనుమాన పిశాచం ఎన్నో రకాలుగా ఇంపాసిబుల్ టు కంటిన్యూ టుగెదర్ అనే పరిస్థితులు వస్తాయి. నేను చెబుతున్నా ఎవరూ కూడా విడాకులు సరదాకు తీసుకోరు, తీసుకోకూడదని కాదు నేను చెప్పేది. విడాకులు సరదాకు ఎవ్వరూ తీసుకోరు. అదేం తమలపాకులు కాదు సరదాకు తీసుకోవటానికి. ఇంకా తప్పదు, తప్పనిసరి, ఇంకా తప్పదండి, నా వల్ల కాదు, ఇట్ ఈస్ బియాండ్ మై పవర్ టు బేర్ ఎనీ మోర్, ఐ కెనాట్ టేక్ ఇట్ ఇట్ ఎనీ మోర్, నేను అసలు ఇంకొక క్షణమైన ఈ మనిషితో నేను కొనసాగితే నాకు పిచ్చి పట్టడమో నాకు గుండాకి చచ్చిపోవడమో ఏదో జరుగుతుంది ఇంకా అనుకున్నంత క్యాంట్ బట్ సిచ్యువేషన్కి వస్తేనే ఎవరైనా విడాకులు అనేది తీసుకుంటారు. ఒక్కోసారి వాళ్ళది ఊహాజనితమైనటువంటి క్యాంట్ బట్ సిచ్యువేషన్ ఉండొచ్చు. యాక్చువల్గా అంత సివియర్గా అంత తీవ్రంగా లేదు పరిస్థితి, కానీ ఆ అమ్మాయి అలా ఊహించుకుంది. అది సైతాన్ ప్రభావమే. యాక్చువల్గా ఆ అమ్మాయి అటువంటిది కాదు, వీడు ఊహించుకున్నాడు, ఇది సైతాన్ ప్రభావమే. కాపురం కూలిపోయిందంటే అందులో సైతాను ప్రమేయం ఉన్నది డెఫినెట్గా నేను చెబుతున్నాను. ఎక్కడైనా కాపురం కూలిపోయిందంటే అది హిందువులు కానీ ముస్లిములు కానీ క్రైస్తవులు కానీ నాస్తికులు కానీ బౌద్ధులు కానీ ఎవరైనా కానీ కాపురం కూలిపోయిందంటే ఈ లోకాధికారి లోకాధిపతి అయిన సాతాను యొక్క దాడి, సాతాను జోక్యం, సాతాను ప్రమేయం ఉంటేనే కాపురం కూలిపోతుంది. కుటుంబాలు పచ్చగా కళకళలాడుతూ ఉంటే చూసి సంతోషించేవాడు దేవుడు. కుటుంబాలు కళకళలాడుతూ కొనసాగితే చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకునేవాడు సైతాను. సైతాను ఉన్నాడు, వాడు కుటుంబాలు కూలగొడుతూ ఉన్నాడు. మీరు సహకరించకండి. స్త్రీలు పురుషులు
కాపరాలు కూల్చే సాతానుకి మీరు కోఆపరేట్ చేయకుండా ఉండాలంటే ప్రతి పురుషుడు క్రీస్తు ప్రేమించినట్టు తన భార్యను ప్రేమించాలి. ప్రతి స్త్రీ కూడా దేవునికే లోబడ్డట్టు భర్తకు లోబడాలి. దయచేసి అలాగా ఒకళ్ళకొకళ్ళు అనుకూలంగా ఉండి దుష్టునికి చోటు ఇవ్వకుండా ఉంటే ఇల్లు స్వర్గం అయిపోతుంది. డైవర్స్ వాక్యానుసారం అంటే అసలు డైవర్స్ ఎవరూ తీసుకోకూడదండి. క్రైస్తవులు అనే క్వశ్చన్ లేదు. కార్ యాక్సిడెంట్లో క్రైస్తవులకు కాళ్ళు ఇరగవచ్చునా అని అడిగినట్టు ఉంది. కాళ్ళు విరగకూడదు, యాక్సిడెంట్ కాకూడదు అసలు క్రైస్తవుడైనా హిందువైనా. కానీ అన్ఫార్చునేట్లీ ఆ అవాంఛనీయమైనటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. దాన్ని బట్టి మనము బాధపడడం తప్ప ఏం చేయలేం. ఆఖరిగా కొసమెరుపు చెబుతున్నాను, ఈవెన్ ఇఫ్ ద ఫ్యామిలీ ఈజ్ బ్రోకెన్, కుటుంబము కూలిపోయినా సరే, ఆ కూలిపోయిన ఆ స్థితి నుండి కూడా దేవుడు ఈ ప్రపంచానికి ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు. సో మెనీ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్ వర్ బోర్న్ అవుట్ ఆఫ్ బ్రోకెన్ ఫ్యామిలీస్. ఎంతోమంది క్రీస్తు సైనికులు, సత్యము కొరకైన సైనికులు కూలిపోయిన కుటుంబాల్లో నుంచే పుట్టారు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ప్రపంచ చరిత్ర సారాంశం చెబుతున్న మీకు నేను. కుటుంబం కూలిపోయిన తర్వాత ఆ సహోదరి ఒక గొప్ప క్రీస్తు సైనికురాలైంది. ఆ సహోదరుడు ఒక బలమైన క్రీస్తు యోధుడయ్యాడు. వారి బిడ్డలు బలమైన సైనికులయ్యారు. ఆఫ్ కోర్స్ బ్రోకెన్ ఫ్యామిలీస్ ఆర్ ఏ ట్రాజెడీ. కుప్పగూలిపోయిన కుటుంబాలు పెద్ద ట్రాజెడీ, బిగ్గెస్ట్ ట్రాజెడీ ఇన్ హ్యూమన్ సొసైటీ. ఆ బిగ్గెస్ట్ ట్రాజెడీలో నుండి బిగ్గెస్ట్ బ్లెస్సింగ్, గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ దేవుడు ఇవ్వగలడు, ఇవ్వగలుగుతున్నాడు. అదే దేవుని గొప్పతనం, దేవునికి మహిమ కలుగును గాక. అది విషయం పాస్టర్ మార్క్ బాబు గారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్.